ఇప్పటికే నరకానికి నకళ్ళుగా మారిన నగరాల్లో జనం కష్టాలు అన్నీ ఇన్ని కావు. నీకేం బాబు నగరవాసివి అనే ఎత్తిపడుపు ఏమో గాని తరచి చూస్తే ప్రతి అంశంలోనూ అతడికి మిగిలేవి కన్నీళ్ళే. వర్షాలప్పుడు మరి అద్వానం, చినుకు పడితే చిత్తడి చిత్తడే. ప్రస్తుత నీలం లాంటి కన్నీటి వానలో అయితే వాటి అసలు అందాలు బయటకు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర రాజధాని విశాఖ నుంచి రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు పేరు ఏదైతేనేం, కష్టాలు మాత్రం అవే. సరిలేని ప్రణాళిక, కాలం చెల్లిన మురుగునీటి పారుదల వ్యవస్థ, ఆక్రమణలు, అత్యవసర చర్యలలేమి నగర జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఏ నాగరికతకైనా ఆయువు పట్టు నగరాలు, కానీ మన నగరాలు మాత్రం నరకకూపాలు, సమస్యల సుడిగుండాలు. ఇది పేరు మోసి విశాఖ నగరం. పేరుకి అందాల తీరం, కానీ దాని అసలు సొగసు ఎంతో ఇలాంటి వరద సమయాల్లో బహిర్గతమవుతోంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి 5 అడుగుల వరకు నీరు చేరడంతో కనీసం కూర్చోవటానికి సైతం అవకాశం లేక బాధితులు నానా తంటాలు పడుతున్నారు. విశాఖ నగర శివారు ప్రాంతాలైన బర్మా కాలనీ, డైరీ కాలనీ, రిక్షా కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఎస్సీ కాలనీ, రామచంద్రనగర్, శీలానగర్, విమాననగర్, అయ్యప్ప నగర్ తదితర కాలనీలు నీటమునిగాయి. పెందుర్తి సమీపంలో ఏకలవ్య కాలనీలోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. ఇందులో సుమారు 50 మంది సహాయం కోసం అర్థించారు. వీరిని బోట్ల సాయంతో నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే తమ ప్రాంతానికొచ్చే నేతలతో ఆపద సమయాల్లో ఆదుకునే నాథుడే కరువయ్యాడనేది వారి ఆక్రోశం, ఆవేదన. 2 రోజులుగా నిద్రాహారాలు మాని ఎదురుచూస్తున్నా పట్టించుకునేవారే లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవటం వల్లే ఇలాంటి పరిస్థితులు